శుభం భూయాత్ శ్రీ గురుభ్యో నమః. ఉగాది శుభాకాంక్షలందరికీను. సో ఈ ఉగాది సందర్భంగాను కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. అయితే కన్యారాశికి వచ్చేసరికి ఉత్తరా నక్షత్రం వస్తుంది, హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం వస్తుంది. ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు, మిగిలిన 2 మనకు తులలో కనబడతాయి. సో ఈ మొత్తం ఈ 9 పాదాల వారికి ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఈ విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. సో ఇందులోకి వచ్చినప్పుడు ఏంటంటే ఆదాయం 2 భాగాలు కనిపిస్తున్నాయి, వ్యయం ఖర్చు పెట్టడం అనేది 11-11 భాగాలు కనిపిస్తున్నాయి, అంటే విపరీతమైన ఖర్చు కనిపిస్తుంది. అలాగే రాజపూజ్యం చూస్తే 4 భాగాలు, అవమానం చూస్తే 7 భాగాలు కనిపిస్తున్నాయి. కన్యారాశి వారికి ఇక్కడ చూసుకునేసరికి ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉండడం అనేది ఓ రకంగా చెప్పాలంటే కొంచెం కష్టమైన కాలం అని చెప్పచ్చు అన్నమాట. ఆ రకంగా అయితే ఏంటి, ఈ వ్యయం ఎక్కువ ఉన్నది అంటే ఆదాయం కంటే ఇక్కడ గురుబలం కూడా వీళ్ళకి లేదు, ఒకటి. రెండవది ఏంటంటే ప్రస్తుతానికి వస్తే చతుర్థంలోని గురు ఉన్నాడు ఆరంభంలోని, అదేవిధంగా మనం చూస్తే రాజ్యంలో రాహు కనిపిస్తున్నాడు, చతుర్థంలో గురువుతో పాటు కేతువు కూడా ఉన్నాడు, పంచమంలో శని ఉన్నాడు. మేజర్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయి, ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయి, ఏవి పెద్దగా చెప్పుకోదగా సపోర్టింగ్ అయితే మనకు కనిపించట్లేదు. అయితే ఏంటంటే మనకు ఇక్కడ ఉగాది ఆరంభమైన తర్వాత వారం రోజుల్లో గురుడు మకరంలో ప్రవేశించినప్పుడు అక్కడ నుండి కన్యారాశిని చూస్తాడు, అతిచారం మీద వెళ్ళి కన్యారాశిని చూసి 3 నెలల కాలం కన్యారాశి మీద దృష్టి పెడతాడు. అలాగే నవంబర్ తర్వాత నుండి ఉగాది అంతం ఎండింగ్ వరకు కూడా మళ్ళీ మకరంలో నుండి అక్కడ నుండి కన్యారాశి మీద దృష్టి పెడతాడనమాట. సో ఇక్కడ ఏంటవుతుందంటే ఈ కన్యారాశి మీద దృష్టి పెట్టిన ఈ సమయం ఏదైతే ఉందో ఏప్రిల్ మే జూన్ సమయంలో మాత్రం ఈ యొక్క కన్యారాశి వారికి ఒక శుభమైన ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే అక్కడ వెళ్ళాడు కాబట్టి కొంత శుభమైన ఫలితాలు, అంటే మనకు మకరం నుండి చూస్తే కన్య పంచమ భావం అయింది కాబట్టి డెఫినెట్గా కొంత పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత జూన్ నుండి మళ్ళీ ఆ గురువు యొక్క బలం తగ్గిపోతుంది కాబట్టి అక్కడ నుండి ఆల్మోస్ట్ మనకు నవంబర్ వరకు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 5 నెలల కాలం కొంచెం పీడనంగానే ఉంటుంది. తర్వాత భాగ్యంలోకి సెప్టెంబర్ తర్వాత ఎప్పుడైతే ఈ రాజ్యం ఉన్న రాహు భాగ్యంలో ప్రవేశిస్తాడో అది కూడా ఒక నష్టకరంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక్కడ 9 ఏళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే పాడైపోతుందో తనకి లక్ అనేది కూడా అన్ఫేవరబుల్గా జరిగే అవకాశం ఉందన్నమాట. సో దానివల్ల కూడా కొంతవరకు అంటే వచ్చిందల్లా చేతికి అందకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే 2 భాగములు ఆదాయం, 11 భాగాలు వ్యయము. అదేవిధంగా మనకు ఒక భాగం మనం చూసినసరికి మనకు రాజపూజ్యం కనబడితే 7 భాగాలు మనకు ఆల్మోస్ట్ అవమానంగా కనిపిస్తున్నాయి, అంటే 4 భాగాలు రాజపూజ్యం కనబడితే 7 భాగాలు మనకు అవమానం కనిపిస్తున్నాయి. ఇక్కడ అవమానం ఎందుకు జరుగుతోంది అంటే భాగ్యంలో ఉన్న రాహు యొక్క ప్రభావం ఉన్న 9th హౌస్ సెప్టెంబర్ తర్వాత విపరీతమైన అవమానాలు పడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు శని గురువులు ఇద్దరు పంచమంలో ఉండడం వల్ల ఏంటంటే మొదటి 3 మాసాల్లోని ఆ ఇద్దరు కాంబినేషన్లో నిర్ణయాల్లోని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, వీళ్ళకి దీనివల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఈ కన్యారాశి వారికి మనం ఎలా లెక్కేసుకున్నా కూడా ఇక్కడ శని గురువు కలయక రాజ్యంలో రాహు తర్వాత వాడు భాగ్యంలోకి వెళ్ళడము, కేతు ఏమో చతుర్థంలో ఉండడము, ఇదేమి పెద్ద అంటే ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా అన్ని గ్రహాలు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉన్నాయే తప్ప పూర్తిగా సహకరించేటట్టుగా అక్కడ మనకు కనిపించట్లేదు ఈ జాతకంలో. అక్కడక్కడ మధ్యలో గురుబలం పెరుగుతుంది తప్ప ఇంకే గ్రహం యొక్క అనుగ్రహం అయితే కనిపించట్లేదు కాబట్టి అది ఒక కష్టమైన కాలం అని చెప్పడానికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా చేస్తుంటారు ఉద్యోగం సాటిస్ఫాక్షన్ ఉండదు, అన్ని విధాలుగా లాభం కనిపించదు, కష్టపడితే ఫలితం ఉండదు, ప్రమోషన్స్ ఉండవు, ఇంక్రిమెంట్స్ ఉండవు, ఆ రకంగా ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది. వ్యాపార రీత్యా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేస్తారు, తర్వాత ఏదో ఒక ఆదాయం వస్తుంటుంది, వస్తుందని భ్రమలో ముందుకు వెళ్తుంటారు, రీఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, అది ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. నవంబర్ తర్వాత ఒక ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతుంది. అప్పుడు రోజు వెయిట్ చేయాలంటే లోపల రాహు భాగ్యంలో గెలిపోతాడు, వాడు ఆ భాగ్యాన్ని ఇవ్వకుండా ఏడిపిస్తాడు. ఉచ్చస్థానం ఉన్నప్పటికీ కూడా సంపూర్ణ భాగ్యం ఇవ్వకుండా ఏడిపిస్తుంటాడు. సో ఈ విధంగా రాహు కూడా కొంత ఇబ్బంది పెట్టే రకంగా కనిపిస్తుంది. ఇక మనం చూస్తే వివాహ వ్యవస్థ చూస్తున్నప్పుడు వివాహం చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే పంచమలో గురుడు ప్రవేశించినప్పుడు అంటే ఏప్రిల్ మే జూన్లో చూసుకుంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి లోపల వివాహం చేయడానికి అవకాశం ఉంటుంది. శుభకార్యాలు, గృహప్రవేశాలు వీటన్నిటికీ ఫస్ట్ హాఫ్లోనే బాగుంది ఈ కన్యారాశి వారు. ఇంకా సెకండ్ హాఫ్ నుండి డిసెంబర్ వరకు చెప్పుకోదగ్గ ఫలితాలు ఏమి కనిపించమాట. ఫస్ట్ హాఫ్ అంటే ఒక 3 నెలల కాలం మనకి కనిపిస్తుంది జూన్ వరకు. ఈ జూన్ లోపల ఏమైనా గట్టిగా ప్రయత్నాలు చేయగలిగితే సక్సెస్ఫుల్ అవుతుంది. అది వివాహం అనుకోండి, కన్యాదానం అనుకోండి, లేదా గృహప్రవేశం అనుకోండి, కొత్త వెంచర్లు చేయడం అనుకోండి, అగ్రిమెంట్స్కి రావడం అని కానీ, కోర్టు వ్యవహారాల్లో సెటిల్మెంట్ చేసుకోవడం కానీ, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఫస్ట్ 3 మంత్స్లో ఏమైనా చేసుకోగలిగితే లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ అని క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అది మళ్ళీ
బంధించుకునే స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇక విద్యా విషయానికి వచ్చినప్పుడు మొదటి సగం భాగంలోనే విద్యా ఉన్నత ఉద్యోగాలు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. తప్ప తర్వాత నవంబర్ తర్వాతే మనం పీజీ రాయాలన్నా తర్వాత మనకు మిగిలిన కార్యక్రమాలు చేయడానికి మెడికల్ రంగంలో వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలంటే నవంబర్లో మీకు మంచి అవకాశాలు కనబడే అవకాశం ఉందని చెప్తామన్నమాట. తర్వాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చూస్తే మొట్టమొదట ఏదో ఒక రకమైన అనుభూతితో అంతా బాగానే సవ్యంగా వెళ్తున్నాను అనుకున్న దానికి ఒక రకంగా ఒక బ్రేక్ పడేటట్టుగా కనబడే అవకాశం ఉంటుంది. రాజకీయంలో ఏదో ఊహించుకుంటూ ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని చెప్పి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వకుండా మానసిక శారీరక ఒత్తిడిలో లోనయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది చెప్పగలుగుతాము. అలా విధంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చేయండి, ప్లానింగ్ జాగ్రత్త చేయండి, ఫలితం మాత్రం 6 నెలల తర్వాత వస్తుంది. ప్రస్తుతానికైతే ఫలితాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయని చెప్పగలుగుతామండి. మనకు జాయింట్ వెంచర్స్ ఏమైనా ఉంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్లో అలాంటి వ్యాపారాలు జాయింట్ వెంచర్స్ ఏమైనా చేసుకోగలిగితే చేసుకోవడం, అగ్రిమెంట్స్ చేసుకోవడంలోనే మీకు ఒక ఫలితం ఒక ఫస్ట్ 3 మంత్స్ చూసి కంగారు పడకండి, సక్సెస్ఫుల్ కనబడుతుంది. తర్వాత 6 మంత్స్ నవంబర్ వరకు జరిగే ఇబ్బందుల నుండి బాగా ఇబ్బంది పడుతున్న దానికి గాబరాపడకండి. నవంబర్ తర్వాత నుండి అన్నీ సర్దుకుపోయే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు ప్లస్ ఆర్ మైనస్ నష్టం ఎక్కువగా లాభం తక్కువగా కనబడే అవకాశం ఉంది. అయినా లాంగ్ టర్మ్లో చాలా బాగుంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే కన్యాల రాశి వ్యాపార లగ్నం కాబట్టి డెఫినెట్గా చేసుకునేవచ్చు, బాగానే ఉంటుందని చెప్పగలుగుతాం. ఇంకా మిగిలింది అంటే ఫ్యామిలీ పరంగా ఉన్న అర్ధాష్టమి గురువు యొక్క ప్రభావం, అర్ధాష్టంలో ఉన్న కేతు ప్రభావం అనేది కనబడుతుంది. భాగ్యంలో రాహు ఎంటర్ అయిన తర్వాత నవంబర్ నుండి ఫ్యామిలీ పరంగా కష్టాలు కొన్ని కనబడుతుంటే దాని నుండి బయటపడడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఈ రాహు యొక్క ప్రభావము, ఇటు గురువు యొక్క ప్రభావము మొత్తం ఆలోచన విధానం కూడా మారుస్తుంది కాబట్టి గురు పాజిటివ్గా చేస్తున్నాడు, రాహు నెగిటివ్గా చేయబోతున్నాడు సెప్టెంబర్ నుండి. ఇక్కడ పాజిటివ్కి నెగిటివ్ రెండు నుండి మనం పక్కపక్కన పెట్టుకుని చూస్తున్నప్పుడు ఏంటంటే రాహు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఈ కన్యారాశి వారికి ఎక్కువగా కనబడుతుంది కాబట్టి వీలైనంత వరకు రాహు యొక్క గాయత్రి మంత్రాన్ని రాహుకాలంలో ధ్యానం చేయడము, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం చేసే ప్రయత్నాలు బాగా చేయవలసిన అవసరం ఎంత ఉందని చెప్పుతాం. తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకి రాహు అనేవాడే మంచి చేస్తాడు. రాహు అన్నది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఒక అద్భుతమైన మాయా ప్రపంచం, అది దానికి అధిపతి ఎవరంటే రాహు అని చెప్తుంటాం. సో రాహు యొక్క మూమెంట్ అనేది మంచి చేసే అవకాశం ఉంది. వాళ్ళకి బాగా ఆర్థికంగా మంచి లాభాలు పొందే అవకాశాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి అందరికీ ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఇలాగ ఉంటుండగానే ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి రాశి వారికి నిశ్చయం చేశాను మంత్ర సాధనలో భాగంగా ఇక్కడ చూసుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఏంటంటే చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ చండి అటు గురుమంత్రం ప్లస్ చండి. గురుమంత్రం ఎందుకంటే గురువు యొక్క సంచారం అనేది ఉన్న 3 నెలలు కన్య మకరంలో ఉన్న 3 నెలలు మొదట అప్పుడు 3 నెలలు కూడా ఒక చక్కటి ఫలితం ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ గురువు శని ప్లస్ కుజుడుతో కూడా కలిసే ఉంటాడు కొంతకాలం. సో అటువంటిప్పుడు గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు రావాలి కాబట్టి గురుమంత్ర సాధన, ఎందుకంటే అదే టైంలో ఒక శుభకార్యం కూడా చేయగలగాలి, అగ్రిమెంట్స్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ 3 మంత్స్ గురు అనుగ్రహానికి మేధాదక్షిణామూర్తి మంత్ర సాధన చేసుకోవడం ప్రయత్నించండి. అలాగే మనకు సెకండ్ హాఫ్లో రాహు యొక్క ప్రభావం అనేది భాగ్యంలోకి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది రాజ్యంలో భాగ్యంలో. దానికి ఏంటంటే చండీ మంత్రాన్ని కూడా సాధన చేయడం ప్రయత్నించండి. ఇవి రెండింటి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే కన్యారాశి వారు ఇటువంటి మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్తారో శరీరమే ఒక యంత్రం, మాట్లాడేదే ఒక మంత్రంగా భావించి ఎప్పుడైతే ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తారో. ఇప్పుడు కొత్త సంవత్సరం ఆరంభమైన ఈ కరోనా సమస్య ఏదైతే వచ్చిందో ఆరోగ్య విషయంలో మనకి ఇబ్బంది పెడుతుందో మంత్రం ఎప్పుడైతే సాధన చేసుకుంటూ వెళ్తామో అటువంటి సమస్యలు కూడా, అనారోగ్య సమస్యలు కూడా దగ్గర రాకుండా వాటికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు మంత్రమే శరణ్యం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ముందు ఆరోగ్యం కోసం మంత్ర సాధన చేయండి, తర్వాత యోగం కోసం మంత్ర సాధన చేయండి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.